ప్రియమైన విద్యార్థులారా, ఇప్పుడు మరొక పాఠం నేర్చుకుందాం మనం అంతా కూడా. అదేమిటయ్యా అంటే మన ఆచారాలు సంప్రదాయాలు. సంప్రదాయ ప్రకారం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అందరం. ఓంకారం మూడుసార్లు చెబుదాం. ఇప్పుడు ప్రస్తుతి. ఒక శ్లోకం చెప్తాను నేను. నేను చెప్పినటువంటి విధంగా చక్కగా పలకాలి మీరు. యా కుందెందు తుషారహారథవళ యా సుప్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ. ఇది సరస్వతీదేవికి సంబంధించినటువంటి శ్లోకం. ఆ సరస్వతీదేవిని ప్రార్థించినందువల్ల, ఓ తల్లి, మా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసింది అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా సరస్వతీదేవి ఏ విధంగా ఉంటుందో చెబుతున్నారు. ఈ శ్లోకాన్ని మనం చదువుకోవటం వల్ల మనలో ఉండేటువంటి జడత్వం అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అటువంటి సరస్వతీదేవి మమ్మల్ని చక్కగా కాపాడుగాక. అప్పుడప్పుడే తెల్లవారుతుంది, పక్షులన్నీ కలకలారావాలు చేస్తున్నాయి, రోజు బోసిగా ఉండేటువంటి వీధులన్నీ కళకళ్ళడిపోతున్నాయి. అంతా కూడా ఏ గుమ్మానికి చూసినా మామిడి తోరణాలు పచ్చగా వేలాడుతున్నాయి. రోజు చొక్కా ప్యాంట్లతో తిరిగేటువంటి పురుషులంతా కూడాను పంచెలు లాల్చీలు కట్టుకొని వీధుల్లో కనపడుతున్నారు. రోజు పంజాబీ డ్రెస్సులతో రకరకాలైనటువంటి అలంకరణతో ఉండేటువంటి ఆడవాళ్ళు, హడావుడిగా ఉండేవాళ్ళంతా కూడా పెళపెళలాడేటువంటి పట్టుచీరలు సింగారించుకొని ఎక్కడ చూసినా ప్రత్యక్షమవుతున్నారు. ఇంకొకటి, బొట్టు బిళ్ళల స్థానంలో రూపాయంత కుంకుమ బొట్టు పెట్టుకున్నారంతా కూడా. తరువాత చేతులకు వాచీలే పెట్టుకుంటారు, రోజు ఆ వాచీలు కనపడటం లేదు. మోచేతుల వరకు కూడా గలగల్లాడేటువంటి గాజులు వేసుకున్నారంతా కూడా. ఇంకా చేతుల్లో పండినటువంటి గోరింటాకు కనపడుతుంది.
ఎంత ఎర్రగా ఉందంటే ఆ ఎరుపుదనాన్ని చూసి సూర్యుడే సిగ్గుపడేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా ఈ వీధిలో పిల్లలంతా కూడా ఇట్లా ఉండేటువంటి తల్లిదండ్రుల్ని అనుకరిస్తూ వస్తున్నారంతా కూడా. ఆడపిల్లలు చక్కటి పట్టు పరికిణీలు కట్టుకొని ఓణీలు వేసుకొని మగపిల్లలతో అంతా కూడా కలిసి కేరింతలు కొడుతూ బజార్లో వెళుతూ ఉన్నారంతా కూడా. మగవారి ముఖాలు కూడా తిలకం బొట్టు పెట్టుకొని అందంగా కనిపిస్తున్నారంతా కూడా. ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందయ్యా అంటే ఉగాది పండగ, అచ్చ తెలుగు పండగ, ఉగాది పండగ నాడు వాతావరణం ఎట్టా ఉంటుంది అని చెప్పడానికి ఈ దృశ్యం మనకు గమనీయంగా కనిపిస్తుంది. ఓ విద్యార్థులారా, ఉగాది పండగ వస్తే మీరు ఇటువంటి వాతావరణంతో చక్కగా ఉండాలంతా కూడా. ఒక చిన్న కథ చెప్తాం మీ అందరికీ కూడా. ఒక పల్లెటూళ్ళలో రామయ్య అనేటువంటి పెద్ద మనిషి ఉండేవాడు. అతను సంస్కారవంతంగా పెరిగాడు, చక్కగా పిల్లల్ని కన్నాడు. ఆ ఊళ్ళో ఏం జరిగినా ఇతను సందడిగా ఉండేవాడు. ఒక గుళ్ళో పూజ జరిగినా, ఒక సీతారామ కళ్యాణం చేసినా, ఆ ఊళ్ళో ఏం జరిగినా సందడిగా ఉండేటువంటి మనిషి. అతను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు, వాళ్ళంతా పట్టణాల్లో స్థిరపడ్డారు. ఒక రోజున పండక్కి పిల్లల దగ్గరికి వెళదామని రామయ్య వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ రోజు పండగ, ఉదయం 8 అయింది, పిల్లలు లేవలేదు, కొడుకు లేవలేదు, కోడలు లేవలేదు. 8 గంటలకు నిదానంగా లేచారు. అసలు పండుగ వాతావరణమే లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పండగ అనేటువంటి భావనే లేదు. ఇంతలోకే కోడలు లేచింది. కోడలు లేచి, మామయ్య గారు మీకు భోజనం అక్కడ పెడుతున్నాను, మీరు భోజనం తెలవలసింది అని చెప్పింది. అదేమిటమ్మా, ఈరోజు పండగ కదా అని చెప్పి అంటే, ఇది సిటీ మామయ్య గారు, ఈ సిటీలో పండగ గిండగా ఏమి ఉంటూ ఉండవు, మొత్తం కూడా ఇది చాలా బిజీగా ఉంటారంతా కూడా. అందువల్ల మా పిల్లలు మేమంతా కూడా మ్యాట్ని సినిమాకి వెళ్ళిపోతున్నాం, మీరు అన్నం పెట్టుకు తినండి అని ఒక మాట అన్న. ఆ మాట అనేసరికల్లా రామయ్య హృదయంలో చాలా బాధ కలిగింది. ఏదన్నా పండగ వస్తే హుషారుగా ఉత్సాహంగా అన్ని ఇళ్లకు తిరిగి ఊరు ఊరంతా సందడి చేసేటువంటి రామయ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయినాడు. వాళ్ళంతా తిరిగి వచ్చేసరికల్లా రామయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడంతా కూడా. మనం ఆలోచిద్దాం, రామయ్య లాంటి కుటుంబ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి? మనం ఎలా నడుచుకోవాలో చెప్పేదే ఆచారం. అందుకని పరలోక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎలా నడుచుకోవాలో చెప్పేదే ఆచారం. సాంప్రదాయం అంటే ఒక పెద్దల నుంచి మనకు సంప్రదించింది. ఈ ఆచార జీవనం వల్ల ఇహలోకంలో పరలోకంలో కూడా మనకు సౌఖ్యాలు కలుగుతాయి. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం, ధర్మబద్ధమైనటువంటి ఒక జీవితాన్ని సాధించాలంటే ముందు శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆచారాల్లో ముఖ్యమైనటువంటివి కట్టు, బొట్టు, స్నానం, ధ్యానం, ఇవన్నీ మనల్ని శారీరకంగా శుచిత్వానికి దగ్గర చేస్తాయి. శుచి అంటే శుభ్రంగా ఉంటాం, చక్కగా. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు కొన్ని వాక్యాలు చెప్పారు, అదేమిటయ్యా అంటే సత్యం వద, సత్యాన్ని పలకాలి. రెండవది ధర్మం చరా, ధర్మ మార్గంలో నడువు. శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో ఉండి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎవరయ్యా అంటే మూర్తి భవించినటువంటి విగ్రహ ధర్మస్వరూపము అని చెప్పి అన్నాడు. ఆకారము దాల్చినటువంటి ధర్మము రాముడు అని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా మన పురాణాలలో ఈ పాత్రల ద్వారా మనం ఇవి నేర్చుకోవటం వల్ల మనని విజయ మార్గంలో నడిపిస్తుంటాయి అంతా కూడా. మరి ఈ మార్గంలో నడిచినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శ్రీరాముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, వీళ్ళంతా కూడా. అందుకే ధర్మరాజు భీష్ముణ్ణి తన తాతను అడిగాడు ఒక రోజున, తాత ఒక సందేహం నాకు, ధర్మం అంటే ఏమిటి, అసలు ధర్మం అంటే ఎట్టా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు అంపసయ్య పైన పడుకుని ఆచార ప్రభవో ధర్మ, నాయనా ఆచారము నుండే ధర్మం అలవడుతుంది, అందువల్ల ఆచారాన్ని సక్రమంగా పాటించాలి. ఈ ఆచార సంప్రదాయాల్ని పాటించడమే
క్రమశిక్షణ. అటువంటి జీవన విధానాన్ని మనం చక్కగా అలవర్చుకోవాలి. ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి వాటినిటినీ కూడా పక్కన పెట్టి మన పెద్దలు ఏం చేశారు, ఏ విధంగా మనం చెయ్యాలి, ఈ సాంప్రదాయాల యొక్క ఆచారముల యొక్క పరమార్థాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ఇప్పుడు మన యొక్క హైందవ ధర్మశాస్త్రంలో ఏం చేస్తున్నాం, నోములు నోస్తున్నాం, వ్రతాలు నోస్తున్నాం, పండగలన్నీ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎందుకండి, ఒక నోము వలన మన యొక్క జీవితంలో కానీ మన యొక్క వంశంలో కానీ మనకొక చక్కటి ఉన్నతి కలుగుతుంది, మన పాపములన్నీ కూడా పోతాయి, వ్రతాలు చేయటం వల్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇటువంటివన్నీ కలుగుతాయి. కాబట్టి మనం చక్కగా సాంప్రదాయాన్ని పాటించాలంతా కూడాను. మన సాంప్రదాయంలో పండగలు ఉన్నాయి, సమాజంలో కలిసిమెలిసి జీవించేటువంటి తత్వాన్ని బోధిస్తాయి. అందుకనే పూర్వీకులు ఏం చేశారంటే ఇటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి అని ఉద్దేశం చేత. అందువల్ల ఒక్కొక్క పండగలో ఒక్కొక్క దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేసుకోవటం ఉంటుంది. ఈ విధంగా ఈ సాంప్రదాయాలు, ఈ ఆచారాలు ఏం చేస్తాయ్యా, ఒక భక్తిని, ఒక చారిత్రతను, సమాజ శ్రేయస్సుని మనకు కలిగిస్తాయి. అంతా కూడా సమాజంలో కలిసేటువంటి విధానాన్ని కలిగిస్తాయి, మాట్లాడుకునేటువంటి విధానాన్ని కలిగిస్తాయి, ఇవన్నీ కూడా కలుస్తాయి. తర్వాత సాంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటిది ఉంది అంతా కూడా, అదేమిటయ్యా అంటే ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడం. ఎందుకని, మన సాంప్రదాయాన్ని మనం పక్కన పెడుతున్నాం అంతా కూడా అంటే పూలు పెట్టుకోవడం కూడా చాలామంది పెట్టుకోవడం లేదు. ఇప్పుడంతా ఏదో పండగప్పుడు పెట్టుకుంటున్నారే కానీ ఇంకేమీ కూడా కాదు. మరి వీటన్నిటికీ కూడా శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి ఆలోచిద్దాం అంతా కూడా. స్త్రీలు, ఆడపిల్లలు చక్కగా కళకళలాడుతూ వెలిగించిన దీపాల్లాగా బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని ఎక్కడికన్నా వస్తే ఆ ప్రదేశం ఎంత పవిత్రంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకని పండగలప్పుడు మనం వింటాం అనడం ఆనందం వల్ల ఆరోగ్యపరంగా కూడా అనేక రకమైనటువంటివన్నీ కూడా మనకు కలుగుతుంటాయి అంతా కూడా. ఇంకొకటి, ఒక శుభకార్యం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తాం, పెద్దలకు తాంబూలం ఇస్తాం. ఇంకా పుట్టినరోజు జరిగేటప్పుడు ఏం చేస్తాం, దీపాలు వెలిగించాలి కానీ దీపాలు ఆర్పకూడదు ఎప్పుడైనా సరే. దీపములు ఆర్పేటువంటి పద్ధతి మనకు లేదు, దీపం వెలిగించేటువంటి పద్ధతి ఉంది. దీపం వెలిగితే అజ్ఞానం పోతుంది, అటువంటి జ్ఞానాన్ని మనమంతా కూడా వెలిగించాలి. అట్టగే పండగలప్పుడు మీకు ఇష్టమైనటువంటిది ఏంటండి, పిండి వంటలు. అమ్మా మా ఇంట్లో ఈరోజు భక్ష్యాలు చెయ్యి, ఈరోజు గారెలు చెయ్యి, ఈరోజు బూరెలు చెయ్యి అంటుంటాం కదా, అవునా. అన్నిటికంటే వీటన్నిటికంటే కూడా మనకేం ఇష్టమండి, చేసినటువంటి పిండి వంటలు ముఖ్యం. ఆ కాలానికి పనికొచ్చేటువంటి పిండి వంటలు చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటాయి. మనము ధరించేటువంటి దుస్తులు కూడా ఎట్లా ఉండాలి, సమశీతోష్ణ స్థితిని అనుసరించి ఉండాలి. వివాహం, మన యొక్క దేశంలో మన వివాహ సాంప్రదాయం చాలా గొప్పది. ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఒక్కటై మనస్సును కలిసి కాపురం చేసుకుని వంశాన్ని నిలబెడతారు వాళ్ళంతా కూడా. అందువల్ల వేరెవరికీ లేనటువంటి వివాహ సాంప్రదాయం మన దేశంలో ఉంది. అటువంటి కుటుంబ సంస్కృతి చాలా గొప్పది. అసలు గొప్ప కుటుంబమే సమాజానికి, గ్రామానికి కూడా పట్టుగొమ్మ లాంటిది అంతా కూడా. కుటుంబంలో ఏముండాలి, పరస్పర అనురాగాలు ఉండాలి. స్త్రీ పురుషులకు పెళ్ళైనటువంటి సాంప్రదాయం ద్వారా కలపడం ఎప్పటి నుంచో వచ్చింది. ఒక ఋషులు నిర్మాణం చేసినటువంటి మహత్తరమైనటువంటి మార్గం మొత్తం కూడా దీనివల్ల వాళ్ళిద్దరూ, పెళ్లి చేసినటువంటి పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు ఆనందంగా ఉండటం కానీ, నలుగురు భోజనాలు పెట్టడం వల్ల కానీ, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించడం వల్ల కానీ, వాళ్ళకైనటువంటి ఖర్చు వల్ల కానీ బాధపడకుండా అన్నీ ఆనందంగా చేస్తారు. ఈ వివాహాన్ని ఏమంటారు, గృహస్థాశ్రమ ధర్మము అని చెప్పి అంటారు. ఒక సమాజాన్ని తీర్చిదిద్దాలంతా కూడా ఈ విధంగా చేయటం ఒక కుటుంబ బాధ్యత. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత్య అవుతారు, అది ఏమిటయ్యా అంటే గుణమెరిగి చుట్టరీకం, స్థలమెరిగి నివాసం. చుట్టరీకం కూడా గుణమెరిగి తిరగాలి. మానవుల్లో కూడా గుణమే పూజాస్థానం, అదేవిధంగా స్థలమెరిగి నివాసం చేయాలి. తరువాత దానం చెయ్యాలి. దీయతే ఇది దానం,
ఎవరికన్నా ఇవ్వటాన్నే ఏమంటారు దానము అని చెప్పి అంటాం. అందువల్ల దానం ఇవ్వటం వల్ల పుణ్యం కలుగుతుంది, నరకలోకం నుంచి విముక్తి కలుగుతుంది, మనం చేసుకున్నటువంటి పాపం నుంచి విముక్తి కలుగుతుంది, మళ్ళా వచ్చే జన్మలో ఉత్తముడుగా పుట్టడానికి వీలవుతుంది. ఇన్ని విషయాలు దానం గురించి చెప్పారు కదా, మన పురాణాలలో దానం చేసినటువంటి వ్యక్తులెవరన్నా ఉన్నారా? ఒక పావురాన్ని రక్షించేందుకు తన శరీరాన్ని గద్దకు ఆహారంగా ఇచ్చినటువంటి శిబి చక్రవర్తి ఉన్నాడు. అదేవిధంగా ఇంద్రుడికి దానంగా తన శరీరంలో కవచకుండలను ఇచ్చాడు ఎవరు? కర్ణుడు. అదేవిధంగా బలి చక్రవర్తి ఏం చేశాడు? మూడడుగుల చేత ఎవరికి? వామన చక్రవర్తికి, వామనుడికి మొత్తం దానం చేసేసాడు. ఎవరు? రాక్షసుడైనప్పటికీ కూడా. అందుకనే ఇంతమంది మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి మనదందరికీ కూడా. ఇప్పుడు ఒక చిన్న కథ మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు వాళ్ళంతా ఒక పట్టణంలో ఉన్నారు. పట్టణంలో ఉంటే ఏం జరిగింది? చిన్నపిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్న 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 అంటూ వచ్చారు. ఏమిటిగా నాయన అని అడిగాడు వాళ్ళ నాన్న. ఏమీ లేదు, మేము తాతయ్య నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. మన తాతయ్య నాయనమ్మ పల్లెటూరులో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను నాన్న అని చెప్పి అన్నాడు. ఆ నాన్న కూడా ఏం చేశాడు, ఈ చిన్నపిల్లల ఉత్సాహాన్ని అనుసరించి తప్పకుండా వెళదాను రా, మీ అమ్మ కూడా చెప్పేసేయండి అన్నాడు. అనగానే వీళ్ళు ఉత్సాహంగా పరిగెడుతూ, అమ్మ అమ్మ నాన్న మన పల్లెటూరు తీసుకెళ్ళిపోతున్నారు, తాతయ్య నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం మనమంతా కూడా అన్నారు. అన్నదే తక్షణంగా పల్లెటూరు వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. పల్లెటూరు వెళ్ళిపోయి తాతయ్య నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. అక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంటి ముందు పేడ ముద్దలు పెట్టున్నాయి. అక్కడ ఇంటి ముందు పేడ ముద్దలు పెట్టున్నాయి. వాళ్ళలో చిన్న కుర్రవాడు వచ్చాడు రివ్వున. ఏమని, తాతయ్య తేతయ్య ఏమిటి పేడ ఇంటి ముందు పెట్టుకున్నావు అని అడిగాడు. సంక్రాంతి పండగ అని ఒక పండగ వస్తుంది, ఆ పండగ రోజున ఈ విధంగా చేసి పేడను చేసి పెట్టేటువంటి వాటిని గొబ్బెమ్మలు అంటారు. నాయనా అవి గొబ్బెమ్మలు రా నాయన, అందువల్ల ఆవు పేడతో చేస్తారు దాన్ని. ఈ పండగ రోజుల్లో ఈ పేడతో కళ్ళాపు చల్లుకోవటం వల్ల కానీ, గొబ్బెమ్మలు పెట్టుకోవటం వల్ల కానీ ఈ చుట్టుపక్కల పరిసరములన్నీ క్రిమికీటకాలు ఆక్రమించకుండా చక్కగా బాగుంటాయి. అందువల్ల దీన్ని పెడుతుంటాం. ఈ పండగ రోజున ఈ విధంగా చేయటం మన ఆచారం నాయన, ఒక సాంప్రదాయము అని చెప్పి అన్నారు. చక్కగా ఆడవాళ్ళంతా కూడా కలిసి గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ తిరిగి దానిపైన పసుపు కుంకుమలు వేసి పాట కూడా పాడతారు. ఓహో తాతయ్య ఇవన్నీ చేస్తారా? తప్పకుండా రా నాయన, మీరు చూడండి మీరు రేపు అని చెప్పి అన్నాడు. ఇంతలోకే అమ్మాయి పరిగెత్తుకుంటూచి, తాతయ్య తాతయ్య పేడతోనా, చీచి ఏమిటది అంది ఆ చిన్నమ్మాయి. అమ్మ తప్పట అనుకోడు, ఎందుకంటే ఇది ఆవు పేడమ్మా, మన భారతదేశంలో ఆవును పవిత్రంగా చూస్తాం, ఆవును ఒక తల్లిలాగా చూస్తుంటాం. చిన్న పిల్లవాడైనప్పుడు తల్లిని కోల్పోయినటువంటి వాళ్లకు ఆవు పాలే పడతామమ్మా. అదే కాకుండా నాయన, ఆవు పాలు బలాన్ని ఇస్తాయి, ఆవు పాలు బలం చాలా బాగా ఉంటుంది. ఆవు మూత్రం క్రిమి సంహారణి, ఈ ఆవు మూత్రంలో ఔషధ గుణాలున్నాయంతా కూడా అనగానే చిన్న కుర్రవాడు మళ్ళీ వచ్చాడు. తాతయ్య తాతయ్య ఆ గొబ్బెమ్మలపైన ఏంటి వేశారు అని అడిగాడు. అప్పుడు తాతయ్య చెప్పాడు, ఒరే వాటిని పసుపు కుంకుమలు అంటారంతా కూడాను, పసుపు కుంకుమ క్రిమి సంహారణి నాయన, కుంకుమ పూలు కూడా మంగళప్రదమైనటువంటివి అంతా కూడాను. అంటే తాతయ్య మరి ఇవి రోజు చేస్తారా? ఈరోజేనా? అంటే సంక్రాంతి పండగ నెల రోజులు చేస్తారు నాయన ఇవన్నీ కూడా అంటే. వాడన్నాడు, తాతయ్య అట్టయితే మేము పెయింట్తో ఒక్కసారి ముగ్గు పెట్టుకుంటామే అన్నాడు. నాయన తప్పట చేయకూడదు, రోజు ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. ఎందుకయ్యా అంటే, ఇంటి ముందు పేడతో అలికి ముగ్గులు పెట్టడం కానీ బియ్యపిండితో ముగ్గు వేయటం కానీ, దీన్ని చేయటం వల్ల చీమల వంటి క్రిములు అక్కడికి వస్తాయి. బియ్యపిండితో వేసినటువంటి ముగ్గు వల్ల ఆ క్రిములు ఆహారంగా తీసుకుంది. అట్టయితే తాతయ్య మరి మా పట్టణంలో ఘాటుగా ఉండేటువంటి సున్నం వేస్తున్నారు కదా, క్రిములు చచ్చిపోతున్నాయి కదా అన్నాడు. సరేరా, మీ పట్టణంలో ఉండేటువంటి పద్ధతి అంతేరా నాయన అనగానే ఈ పాప చెప్పింది, తాతయ్య తాతయ్య అదుగు గంగిరెద్దులు, గంగిరెద్దులు వస్తున్నాయి, గంగిరెద్దులు వస్తున్నాయి అని చెప్పింది. నీకు తెలుసా చిన్ని అంటే, మేము చూశాం తాతయ్య, మేమెప్పుడు టీవీలో చూశాం కానీ నిజంగా చూడలేదు.
ఈ గంగిరెద్దును అంతా కూడా ఇప్పుడు నిజంగా చూస్తున్నాం. ఒరే ఒరే అన్నయ్య దగ్గరికి వెళ్దాం రా గంగిరెద్దును చూద్దాం అని చెప్పి వీళ్ళిద్దరూ గంగిరెద్దులకి వెళ్ళారు. అంతా కూడా ఆ గంగిరెద్దుని పట్టుకున్నారు. తాతయ్య భలే ఉంది గంగిరెద్దు, గంగడోనుంది దీనికి అంతా కూడా అందుకొని వెంటనే ఒరే నాయన అదిగో గంగిరెద్దుకి బియ్యం పెట్టండి అని తాతయ్య ఇచ్చాడు. ఆ బియ్యం తీసుకెళ్ళి వాళ్ళు గంగిరెద్దుకి అంతా కూడా పెట్టారు. తర్వాత పండగ రోజున ఆడపిల్లలంతా కళ్ళ కాటుకు పెట్టుకుంటారు కదా, వీరంతా కూడా కళ్ళకు కాటుకు పెట్టుకోవడం వల్ల కంటి వ్యాధులు రావు. రెండవది ఏమిటయ్యా అంటే త్వరగా కళ్ళజోడు రాదు. అవునా, ఆ కళ్ళజోడు రాకుండా ఉంటుంది. చాలా కళ్ళు అందంగా ఉంటాయి కాటుకు పెట్టుకుంటే. అదేవిధంగా గాజులు కూడా వేసుకోవాలి. అందువల్ల ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అవునా, ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా పాటించాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. ఆచార వ్యవహారాలు అంటే మీరేమనుకుంటున్నారు, అవి ఎందుకోసం? బాబు నువ్వు చెప్పమ్మా. ఆచారాలు అంటే పొద్దున లేచి వెంటనే పళ్ళు తోముకొని స్నానం చేసి తల బాగా దువ్వుకొని ఉతికిన బట్టలు వేసుకొని స్వామి నేను బాగుండాలి, మా గ్రామంలో అందరూ బాగుండాలి అని మొక్కొని అమ్మ నేను స్కూల్కి పోయేసి వస్తాను అని చెప్పేసి స్కూల్కి వెళ్ళాలి. శుచిత్వం అంటాం, శౌచంగా ఉంటాం మొత్తం కూడా. ఇంకోటి తెలుసుకోవాలి, చాలామంది అంటుంటారు మీ ఆచారాలన్నీ మూఢ విశ్వాసాలు అంటుంటారు, వీటిని మనం నమ్మకూడదు. దీంట్లో పారమార్థికమైనటువంటి భక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, వైద్య విజ్ఞానపరమైనటువంటి ఎన్నో ప్రభావాలు ఉన్నాయి. ఇవన్నీ మన పెద్దలు చెప్పారు, దాంతోనే ఇవన్నీ కల్పించారంతా కూడా. కాబట్టి మన సంస్కృతిలోని మన సాంప్రదాయాల్లోని ఆచారాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం మనం అంతా కూడా. బొట్టు పెట్టుకోవటం, హైందవుడైనటువంటి ప్రతి వ్యక్తి స్త్రీ పురుష భేదం లేకుండా ముఖాన బొట్టు పెట్టుకోవటం ఒక సనాతన సాంప్రదాయం, ఒక సంస్కారం. రెండవది ఏమిటయ్యా అంటే ప్రతి శుభకార్యక్రమానికి భక్తి కార్యక్రమానికి బొట్టు పెట్టి పిలవటం మన సాంప్రదాయం. బొట్టుకు పెట్టుకోవటం ఐదవతనానికి చిహ్నం, అంటే భర్త కలిగి ఉన్నాడు ఈ స్త్రీకి అని చెప్పడం అన్నమాట. ఐదవతనం అంటే అది దేశానికి జెండా ఎట్టగో ముఖానికి బొట్టు కూడా అటువంటిదే. ఒక్కసారి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఇంకేముందో కూడా గమనిద్దాం. లక్ష్మీ స్వరూపమైనటువంటి విభూతి, శివాలయంలోకి వెళతాం విభూతి పోసుకుంటాం, శివుని యొక్క విభూతి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా శోకాన్ని పోగొడుతుంది, రోగాన్ని పోగొడుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే చివరికి మిగిలేది బూడిదే, అంటే కొంత వైరాగ్యాన్ని కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందయ్యా అని చెప్పి అంటున్నారు. గంధం పెట్టుకుంటాం ముఖాన, గంధం వల్ల ఏం ప్రయోజనం మొత్తం కూడా చల్లదనం ముందు. అదేవిధంగా గంధం రాసుకోవడం వల్ల శరీరానికి కాంతి వస్తుంది, గంధము చర్మ రోగాన్ని పోగొడుతుంది అంతా కూడా. అదేవిధంగా శరీర తాపాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత కుంకుమ పెట్టుకుంటాం కదా, కుంకుమ వల్ల ప్రయోజనం కూడా చెప్పారు, చర్మ రోగాన్ని పోగొట్టే శక్తి కుంకుమకు ఉంది. అదేవిధంగా గాయాల మీద కూడా కుంకుమ వేస్తుంటారు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బాక్టీరియాన్ని నాశనం చేస్తుంది మొత్తం కూడా. పసుపుతో కలిపినటువంటి కుంకుమను సూర్యశక్తి తనలో లీనం చేసుకునేటువంటి ఎర్రగా ఉండేటువంటి కుంకుమ ఔషధ గుణాలతో సుషుమ్న నాడిని సంరక్షిస్తుంది. సుషుమ్న అంటే ఇది ఈ మధ్య భాగంలో. అదేవిధంగా చెడు దృష్టిని నివారిస్తుంది. తర్వాత ఒక పండగ వస్తే మామిడి తోరణాలు కడతాం ఇంటికి, శుభకార్యక్రమానికి మామిడాకే కడతాం. మామిడాకులు కట్టారు అంటే ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది మొత్తం కూడా, వాతావరణాన్ని శుభప్రదంగా అట్టి పెడుతుంది. ఇంకా వేప చెట్టు ఇంటి ముందు తప్పకుండా ఉండాలట. వేప లక్ష్మీ స్వరూపము అని చెప్పి అన్నారు. వేప చెట్టు గాలి చాలా మంచిది, వేప చెట్టు చిగుళ్ళు చాలా మంచివి అంతా కూడాను. అందువల్ల ఇంటి ముందు వేప ఉండాలట, ఇంటి వెనకాల మునగ చెట్టు ఉండాలి. ఈ వేప మండలం ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అంతా కూడా. వేప చిగురు తినటం వల్ల రక్తశుద్ధి కలుగుతుంది అంతా కూడా. అందువల్ల ఇంటి ముందు వేపగాలి చాలా మంచిది అని చెప్పి అంటుంటారు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే మనం పసుపు రాస్తాం, బొట్టు పెడతాం, అదిని ఒక దైవతా వృక్షంగా మనం కీర్తిస్తూ ఉంటాం.
ఇంకా తర్వాత నదీ స్నానం, తీర్థ స్నానం. ఒక నదిలో స్నానం చేయటం వల్ల కానీ, ఒక తీర్థంలో స్నానం చేయటం వల్ల కానీ, అందుకే ఋగ్వేదం ఒక మాట మాట్లాడింది, అప్స్వంతర అమృతమప్సుభేషజం, అంటే నీళ్ళల్లో అమృతము. పుణ్య నదుల్లో స్నానం చేసి మనం గుళ్ళోకి వెళ్ళటం మన సాంప్రదాయం. ఆ విధంగా స్నానం చేయటం వల్ల ఏం జరుగుతుంది, మొత్తం కూడా మనకు పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. వీటిల్లో ఉండేటువంటి పరమార్థం ఏమిటి అంటే, ఎందుకు ఈ శక్తి కలుగుతుంది అంటే, నదీ జలాలు ఎక్కడి నుంచి వస్తాయి, కొండల్లో నుంచి, బండల్లో నుంచి, చెట్ల నుంచి, చెట్ల వేర నుంచి ప్రవహించి అవి ఒక మందులాగా మానసికమైనటువంటి హాయి శాంతి అన్నీ కూడా కలుగుతాయి. అందుకే చిన్న ఉదాహరణ చెబుతున్నా నేను. 1935-38 ప్రాంతాల్లో ఫ్రాన్స్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఏమిటి, వీళ్ళంతా గంగానది గంగానది అంటున్నారు, గంగానది చాలా శ్రేష్టమైనటువంటిది అంటున్నారు, గంగేచ యమునా చైవ గోదావరి సరస్వతి అని చెప్పి నదులన్నింటిలో కంటే కూడా గంగానది గొప్పగా చెబుతున్నారు అని గంగానది యొక్క నీళ్లను పరీక్షించాడు ఆయన. అక్కడ పరీక్షించి ఆ నీళ్లలో ఔషధ గుణాలు ఉన్నాయి, ఆ నీళ్లు చాలా పవిత్రమైనటువంటివి, ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే రోగములు పోతాయి, హాయి కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది అని చెప్పి ఈ విషయాన్ని తను తెలుసుకొని ప్రపంచానికి మొత్తం కూడా చాటాడు. మొత్తం కూడా విటమిన్ సి కనిపెట్టినటువంటి జంట్ నీటిని జీవ పదార్థంగా చక్కగా వివరించాడు. అందువల్ల స్నానం చేయమన్నారు కదా అని చెప్పి వర్షాకాలంలో నదీ స్నానం చేయకూడదు. మనం నమస్కారం చేస్తాం అవునా కదా, నమస్కారం ఒక సంస్కారం లాంటిది. ఆ నమస్కారం ఈరోజు ఏమైపోయింది, గుడ్ మార్నింగ్, థ్యాంక్స్. నమస్కారం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, రెండు చేతులు కలుపుతున్నాం వినయపూర్వకంగా అంతా కూడా. ఇది ఒక సంస్కారం, చక్కటి సంస్కారం, ఒక పూజ్యభావం, ఒక భక్తి. అదే కాకుండా ఒక శక్తి ఉంది, చేతి మునివాళ్ళల్లో ఉండేటువంటి ఒక శక్తి. ఎదుటి వాళ్ళకి నమస్కారం చేయటం వల్ల ఎదుటి వాళ్ళల్లో ఉండేటువంటి గొప్పతనం నీకు ప్రసాదించబడుతుంది అంతా కూడా. మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక తులసి చెట్టు, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు ప్రదక్షిణం చేస్తుంటాం అవునా, మన పెద్దవాళ్ళంతా చేస్తుంటారు, మీరు కూడా తప్పకుండా చెయ్యాలి. వీటిని ఏమంటారు, దేవతా వృక్షాలు అని చెప్పి అంటుంటారు. వేప చెట్టు ఇంటి బయట ఉంటుంది, తులసి చెట్టు ఇంట్లో ఉంటుంది, రావి చెట్టు గుళ్ళో ఉంటుంది. అశ్వత్థ వృక్షాన్ని నారాయణ స్వరూపంగా చూస్తాం, వేప వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. తరువాత మీకు బాగా నచ్చేది గోరింటాకు. ఈ గోరింటాకును పెట్టుకోవటం వల్ల పెళ్ళిళ్ళప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, శుభకార్యాలప్పుడు కానీ ఇది పెట్టుకోవటం వల్ల ఏమిటయ్యా అంటే, సహజంగా ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే, ఇంట్లో వంట పనుల చేత ఈ చేతి వేళ్ళన్నీ కూడా నీళ్ళల్లో నానుతుంటాయి అవునా, కొంతమందికి చేతుల్లో పాచి ఏర్పడుతుంది అంతా కూడా. ఆ చేతి వేళ్లకు ఉండేటువంటి ఆ పాచి మొదలైనటువంటి రోగాలు పోతాయి ఈ పెట్టుకోవటం వల్ల. అదే కాకుండా ఈ కాలి వేళ్ళు కానీ పగిలితే గోరింటాకు పెట్టుకుంటారు పాదాలకంతా కూడా, దానివల్ల క్రిములన్నీ కూడా పోతాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆధునిక వైద్యంలో కూడా జుట్టు పెరగాలంటే గోరింటాకునే, అదేవిధంగా జుట్టు నల్లబడాలంటే గోరింటాకు, దాంతో మందులు తయారు చేస్తున్నారు అంతా కూడా. అందుకనే మనమంతా ఏం చేద్దామండి, ప్రతి ఒక్కరం ఈ చెట్లను పూజిద్దాం. ఒక్కొక్క చెట్టులో ఒక గుణం ఉంటుంది, అట్టాగే రావి, తులసి, వేప మొక్కలు నడదాం. ఉపయోగపడేటువంటి మొక్కలు ఉంటే వాటిని ఇంట్లో పెట్టుకుందాం మనం అంతా కూడా. దీనివల్ల ఏం చేయాలి, కాలుష్యం రాకుండా కాపాడి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి విధంగా చేయాలంతా కూడా. శుభకార్యాల్లో మనం ఆచరించేటువంటి ఆచారాలు కానీ, ఆలయాల్లో ఉత్సవాలు కానీ, ఇవన్నీ దేశీయ ఆచారాలు కానీ, మన పూర్వులు మనకు పెట్టినటువంటి భిక్ష లాంటిది అంతా కూడా మనము ఎవరైనా మనం ఒప్పుకోకూడదు. వాళ్ళకి విజ్ఞాన విషయాలు చెప్పి వాళ్ళను మనం మార్చాలి అంతేగాని మనమంతా కూడా మారకూడదు. ఒక్కసారి ఆలోచిద్దాం, ఆచారాలు సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలి మనం అంతా కూడా. అంటే మనమేం చెయ్యాలో మన అభిప్రాయాల్ని సేకరించాలి, దాన్ని ఒక పుస్తకం పైన పెట్టాలి, 10 మందికి చెప్పగలగాలి. ఆచార సాంప్రదాయాల వల్ల వచ్చేటువంటి లాభాలు అందరికీ చెప్పాలి. తర్వాత ఆచారాల గురించి పరమార్థం చెప్పాలి, అంటే లోపల ఉండేటువంటి గుట్టు చెప్పాలి. ఆచారాలు పాటిస్తే
మన జీవితం ఆనందంగా ఉంటుంది. అవునా కాదా? అవును. ఆచారాలు మూఢనమ్మకాలు. అవునా కాదా? కాదు. మన ఆచార సాంప్రదాయాలు కొన్ని యుగాల నుంచి వస్తున్నాయి. అవును, చాలా బాగా చెప్పారు. విశ్వాసానికి మూలమైన ఆచారాలు. అవును అవును. సంప్రదాయాలన్నీ పాటించడం కష్టం. అది తర్వాత ప్రతిరోజు ప్రాతకాలంలోనే నిద్రలేద్దాం తప్పకుండా. స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుందాం. ప్రతిరోజు దేవునికి నమస్కరిద్దాం. పండగ రోజైనా కనీస సాంప్రదాయ విధిగా దుస్తులు ధరిద్దాం. ఆచార సాంప్రదాయాల పరమార్థం తెలుసుకుని 10 మందికి చెప్పుదాం. పరిశుభ్రత భక్తి మూలం కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. మన సాంప్రదాయాలను విమర్శించకుండా ఉందాం. సత్యాన్నే పలుకుదాం, ధర్మబద్ధంగా జీవిద్దాం. చాలా బాగా చెప్పారు. చివరిగా మంచి మాట. మంచి మాట ఏ దేశ సంస్కృతి అయినా కాదొక స్థిర బిందువు, అనేక నదీతీరాలు కలిసిన అంత సింధువు.